నందమూరి తారక రామారావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చటంపై తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్న రిలే నిరహార దీక్షలలో భాగంగా చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భరత్ను ఉద్దేశించి కుప్పంకు స్థానికేతరుడు అంటూ రాబోయే ఎన్నికల తర్వాత మరలా తెలంగాణకు పంపుతామని తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు ఖండించారు. శుక్రవారం స్థానిక వైసీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుప్పం మార్కెట్ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా కుప్పం శాసనసభ్యులుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచే వచ్చాడో భరత్ అక్కడి నుంచే వచ్చాడని, అయినా ఎమ్మెల్సీ పూర్వీకులు కుప్పం మండలం పెద్ద బంగారు నత్తములో నివసించారని, అందుకు తగిన ఆధారాలు సైతం ఉన్నాయని కూడా అన్నారు. కుప్పం అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం 3 సంవత్సరాలలో చేసిన అభివృద్ధితో పోల్చుకుంటే 35 సంవత్సరాల శాసనసభ్యులుగా ఉన్న చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమాత్రం సరిపోదని, కుప్పంలో పురపాలక సంఘం రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత జగన్కే దక్కుతుందని, గత నెల 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటన విజయవంతమవటంతో జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్ళు మతిస్థిమితం కోల్పోయి మద్యం మత్తులు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రోజుకొక ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని, ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో 3-4% ఓటు బ్యాంకు కూడా లేని కులానికి చెందిన నాయకుడికి తెలుగు తమ్ముళ్ళు ఉడిగం చేస్తున్నారని, అదే 70% ఓటు బ్యాంకు కలిగిన నాయకుడికి ఎందుకు పనికి చేయరాదు అంటూ ప్రశ్నించారు. మీ నాయకుడిలాగా ఇక్కడ ఎవరికి మతిభ్రమించి మాట్లాడేది ఎవరు లేరు. నేను గాంధీతో పోరాడినా, బ్రిటిష్ వాళ్ళతో పోరాడినా, సెల్ఫోన్ టవర్ నేనే తెచ్చిన, విమానం నేనే కనుక్కున్నా, బల్బ్ నేనే కనుక్కున్నా అన్న పిచ్చి వెతవల్లాగా ఎవడు ఇక్కడ మాట్లాడేవాడు లేడు. ఇంకొక మారు నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా నేను అడిగేదానికి సమాధానం మనోహర్ చెప్పాలి డైరెక్ట్ గా. నువ్వు పిఏనా రాజకీయ నాయకుడా? పిఏ అయితే పిఏ మాత్రం ఉండు, లేదా రాజకీయ నాయకుడు అనేసి ఏదైనా ఒక పదవి తీసుకుని రోడ్డుకు రా, నువ్వు మాట్లాడు, దానికి సమాధానం ఇస్తాం. అంతేగాని ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టేలాగా, కులాలు రెచ్చగొట్టేలాగా, దాంతో ఎస్పెషల్లీ బీసీ వర్గాల్ని ముఖ్యంగా వన్నీ కుల చిత్రుల్ని టార్గెట్ చేసుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాట్లాడేది తగదనేసి, ఖచ్చితంగా మీరు చేయని డెవలప్మెంట్లు మీరేమైతే వదిలేశారో అందరికీ వారి నీళ్ళు ఇచ్చే ఓట్లకు పోతాం. ఇంతవరకు కూడా మీరు మీ నాయకుడు ఇక్కడ ఏమన్నా ఓటు హక్కు కలిగించుకున్నారా చెప్పాలంటే, మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి భయానికి ఈరోజు నెలకో 2 నెలలకో ఒకసారి కుప్పానికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇల్లు సొంతంగా ఇల్లు ఇంతవరకు లేదు, సొంతంగా ఇల్లు కట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా? వనికుల క్షత్రియులు ఇక్కడ ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీగా ఇచ్చినారు, డిస్టిక్ పార్టీ ప్రెసిడెంట్గా ఇచ్చినారు, కుప్పం ఇన్ఛార్జిగా ఇచ్చినారు, 2 సార్లు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చినారు, 3వ సారి కూడా ఖచ్చితంగా ఇచ్చి నేను కేబినెట్ హోదాలో నిలబెడతానని ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ కూడా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను నెరవేర్చే వ్యక్తిని నిరూపించుకున్నారు. ఇందుకు నిదర్శనం ప్రతి నవరత్నాల్లో చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా ఆయన అమలు చేశాడు, చెప్పనివి కూడా చేశాడు. ఆ ఘనత ఎవరికంటే మా ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. దానికి తోడు మా పెద్దరెడ్డి అన్న గారు చాలా సపోర్ట్ చేసి కుప్పాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారు. మా భరత్ అన్న గారికి చాలా చేదోడు వాదోడుగా ఉండి ఆయన కోరినవన్నీ నిధులు మంజూరు చేస్తూ ఈరోజు కుప్పం అభివృద్ధికి ఈ 3 సంవత్సరాల ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చినారు. అది ఎందుకు మార్చారు అనేది కూడా వాళ్ళకి తెలియదు. అది స్టేట్ మొత్తం పెడుతున్నారు కాబట్టి దాన్ని మార్చి కింద తిరిగా ఎన్టీఆర్ జిల్లాని పెడుతున్నారు. ఎన్టీఆర్కి ప్రమోషన్ ఇచ్చారు, మన ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది సార్. ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఓన్లీ కాలేజీ మాత్రం పెట్టింటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రమోషన్ ఇచ్చింది. అది తెలుసుకోకుండా అక్కడక్కడ టెంట్లు వేయడం వాళ్ళకి వేరే పని లేదు. దాంతోనూ బీసీలని టార్గెట్ చేసి, బీసీలు కూడా వన్నికుల చిత్రులను టార్గెట్ చేసి వాళ్ళతోనే మాట్లాడిపించేది. వాళ్ళు వెనక నుండి మీరు ఇలా మాట్లాడన్నా అని చెప్పి వాళ్ళతోనే మాట్లాడిపించేది. వాళ్ళు మాట్లాడి ఏదంటే అది మాట్లాడతారు. చంద్రమౌళి సారు వాళ్ళ తాత కుప్పం బంగారాతంలో నేటివ్ ప్లేస్ ఉంది. చంద్రబాబు నాయుడికి కుప్పంలో నేటివ్ ప్లేస్ కాదు, వాళ్ళ కులం కూడా చాలా 0%, 1% ఉంది.
మన భారతదేశ వన్నికుల చరిత్ర సోదరులు అందరూ ఒకటి తెలుసుకోవాల్సింది ఏమంటే భారతదేశ చరిత్రలోనే వన్నికుల చరిత్రలో మొట్టమొదటి ఐఏఎస్ సాధించింది ఎవరు అంటే మా చంద్రబాబు సార్. ఆయన పూర్వీకం కుప్పం,